ఫెమినిజం మీద మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది, రైట్స్ గురించి స్ట్రాంగ్ గా ఉంటుంది. అంటే వాళ్ళ బ్రదర్ దగ్గర కానీ ఫాదర్ దగ్గర కానీ ఇండిపెండెంట్ గా ఉండడం గురించి ఫైట్ చేస్తారు. సొసైటీలో కూడా వాళ్ళు అలాగే ప్రజెంట్ చేసుకుంటారు. అంటే వాళ్ళు చూస్తామంటే అంటే చాలా మంది మిగిలిన విమెన్ అందరూ ఇన్స్పైర్ అవుతారు. అంటే చాలా ఇండిపెండెంట్ థింకింగ్ ఉంటుంది. కానీ ఇలాంటి వాళ్ళు కూడా దే నీడ్ సమ్ సపోర్ట్ ఫ్రమ్ మ్యాన్. అంటే ఎవరో ఒకరు ఒకరు కావాలి అనేది ఉంటుంది. ఆ ఒక్క పర్సన్ అయితే ఎవరికి లేదు, వాడు ఎక్స్ప్లైట్ చేస్తాం. అది జరుగుతున్న సేపు వాడు సీక్రెట్ గా ఉంచుతారు. అయిపోగానే వాడు నన్ను మోసం చేసాడు అని దాంట్లో తెచ్చుకుని ఈవెన్ డిప్రెషన్ అవ్వడం, డిప్రెస్ అవ్వడం, సూసైడ్ అవుతుంది ఇవన్నీ పెడతాం. వాళ్ళు చూస్తే అప్పుడు తెలియదు. బేసిక్స్ వెరీ స్ట్రాంగ్ ఎడ్యుకేటెడ్ అండ్ సోషియాలజీ మీద అంటే చాలా అండర్స్టాండింగ్ ఉన్నవాడు. అసలు ఇలా ఏంటంటే నాకైతే పర్సనల్గా నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, అంటే రిలేషన్షిప్ అనేది ఇద్దరికి సింక్ అయి ఉంది, ఇద్దరు కలిసి ఫ్లై చేయడము ట్రావెల్ చేయడము ఉంటే బాగానే ఉంటుంది. కానీ నీకు ఖచ్చితంగా నీడ్ కాదు అని చెప్పినా సరే మనకైతే అర్థం కాదు. నేను నీడ్ అని నీడ్ ఇట్ అన్న ఫీలింగ్లో ఉంటారు. దానివల్ల అవతల వాళ్ళు ఎక్స్ప్లైట్ చేస్తూ ఉంటారు. ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఎక్స్ప్లైట్ చేసిన తర్వాత ఈ పెయిన్ అంతా వాడు ఎక్స్ప్లైట్ చేసి పోయిన తర్వాత ఈ పెయిన్ ఇంకోటి షేర్ చేస్తే ఆ టైంలో వాడు షోల్డర్ మీద ట్యాప్ చేసి మళ్ళీ సెకండ్ పర్సన్ ఎక్స్ప్లైట్స్ ఈ సైకిల్ కంటిన్యూ అవుతాం. వీళ్ళందరూ మన దగ్గర చెప్పినప్పుడు ఏంటంటే వింటారు. వాళ్ళు చెప్పుకుంటారు చెప్పుకుంటారు చెప్పుకుంటారు, చెప్పి నేను వినరు. వాళ్ళు చెప్పుకోవడం వరకే ఉంటారు తప్పించి దే వోంట్ ఫాలో ఎనీథింగ్ కదా. సో ఈ ఈ పర్టికులర్ ప్రాబ్లం ఏం చేయాలి తెలియదు. సో రైట్, ఇది కొంత చిన్న దాని గురించి లోతుల్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. మనిషి కూడా జంతువే, మనం కూడా మన బాడీ మొత్తం కూడా ఆ కుక్కలు నక్కలు ఎలా ఉంది అలాగే మనం వచ్చాం. మనం పేరుకైతే సోషల్ బీయింగ్స్ అనుకున్నాం, కానీ మ్యాన్ ఈజ్ ఎ న్యాచురల్ బీయింగ్ లివింగ్ ఇన్ సోషల్ కండిషన్ అంతవరకు చెప్తాను. యానిమల్స్కి అయితే మనంత మెమరీ అండ్ అనలిటికల్ స్కిల్స్ లేవు కాబట్టి చాలా హ్యాపీగా బతుకుతున్నాయి. వాటి మధ్య సెక్స్ చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది, ప్యూర్ సెక్స్ జరుగుతుంది. అయితే ఏదన్నా ఒక విషయంలో మనం ఒక టాస్క్ పెర్ఫామ్ చేస్తున్నప్పుడు ఆ టాస్క్ ఫెయిల్ అయితే వచ్చే రిజల్ట్స్ని బట్టి అది ఎంత డ్యామేజ్ చేస్తున్న దాన్ని బట్టి మన యొక్క స్ట్రెస్ లెవెల్ ఉంటుంది. సపోజ్ నేను మీకు ఒక 3x6 సైజ్ బెడ్ మీద పడుకోమంటే హ్యాపీగా పడుకుంటాను. దీన్ని 70 feet హైట్ పెంచి అక్కడ ఒక క్రేన్తో పడుకోబెడితే అలా పడుకోలేక నైట్ అంతా మెలుకుంటుంది. ఎందుకంటే భయం వేస్తుంది. ఎందుకు భయం వేసింది? అదే సైజ్ కదా, సైజ్ అది. కానీ పడిపోతే పడిపోలేదు కదా, పడిపోలేదు. కానీ ఒకవేళ పడిపోతే ఇక్కడైతే చిన్న దెబ్బలు తగులుతాయి, అక్కడైతే ప్రాణం పోద్ది కాబట్టి స్ట్రెస్ లెవెల్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నేను నారాయణగూడలో ఉంటాను, అక్కడి నుంచి ప్రసాద్ ఐమాక్స్ ఒక 40 minutes ట్రావెల్ అనుకుందాం. 9:30 షో నేను టికెట్ బుక్ చేసుకున్నాను, 9 అయిపోయింది, 40 minutes ట్రావెల్. అప్పుడు డ్రైవ్ చేస్తున్నాను అనుకుందాము. డ్రైవ్ చేస్తుంటే అప్పుడు వచ్చే స్ట్రెస్ ఒక లెవెల్ ఉంటుంది. సేమ్ దిల్సుఖ్నగర్లో ఎగ్జామ్ ఉంది, అది 9:30 ఎగ్జామ్, ఇక్కడ 9 అయిపోయింది. ఇప్పుడు నేను డ్రైవ్ చేస్తున్నాను, అప్పుడు ఒక స్ట్రెస్ లెవెల్ ఉంటుంది. సినిమాకి అయితే తక్కువ స్ట్రెస్ లెవెల్, ఇక్కడైతే ఎక్కువ స్ట్రెస్ లెవెల్. ఇంటి పక్కన పెట్టండి. మనిషి కూడా జంతువే, ప్రతి జంతువుకి నేచర్ కాంటెక్స్ట్లో ఉన్న ఓన్లీ పర్పస్ ఈజ్ రీప్రొడక్షన్, నథింగ్ ఎల్స్. ఇంకేమీ లేదు. తన జీన్స్ని నెక్స్ట్ జనరేషన్ పాస్ ఆన్ చేసి చనిపోవటం తప్ప చేసేది ఏం లేదు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ చేసినా, అడుక్కునేవాడు చేసినా, అదానీ చేసినా, అంబానీ చేసినా, ఎవరు చేసినా అంతే. సో అందుకని మనం చేసే ప్రతి ప్రయత్నము అపోజిట్ జెండర్ మేట్ని చేరుకోవటం కోసం. కోయిలు కూస్తున్నా, నెమలి పురివిప్పి ఆడుతున్నా, మినుగులు పురుగులు మెరుస్తున్నా, నక్కలు ఊలలు పెడుతున్నా, కుక్కలు అరుస్తున్నా, కప్పలు బెగబెగమంటున్నా, కీచురాళ్ళు నైట్ టైం కీ అని అరుస్తున్నా, ఇవన్నీ ఏం చేస్తున్నాయి? తన ఆపోజిట్ జెండర్ మేట్ని పిలుస్తూ ఉన్నాయి. దేనికోసం? మేటింగ్ కోసం. అట్లాగే హ్యూమన్ బీయింగ్స్ కూడా అంతే. తను బాగా చదువుకునేది ఎందుకు? మంచి పార్ట్నర్ దొరుకుతుందని. ఈ అమ్మాయి బాగా నగలేసుకునేది ఎందుకు? మంచి పార్ట్నర్ దొరుకుతాడని. పెళ్ళైన వాళ్ళు వాళ్ళ పిల్లలకి ఎవరో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్లు అయినా మంచి పార్ట్నర్ దొరుకుతాడు. అంతే తప్ప ప్రతి ప్రయత్నము ఏంటంటే అల్టిమేట్లీ రీప్రొడక్షన్ దగ్గరికే వెళ్తుంది. రైట్, ఇప్పుడు ఒక సిచ్యువేషన్లో ఒక అమ్మాయి అమెరికా నుంచి లండన్ వచ్చింది, అబ్బాయి ఆస్ట్రేలియా నుంచి లండన్ వచ్చారు. వీళ్ళిద్దరు ఏ కారణం చేతో సెక్స్లో పార్టిసిపేట్ చేశారు? ఆ అబ్బాయి స్పెర్మ్ ఆ అమ్మాయి శరీరంలో రిలీజ్ అయిన తర్వాత సపరేట్ అయిపోయి అతను అమెరికా వెళ్ళిపోయాడు, ఈ అమ్మాయి ఆస్ట్రేలియా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ యాక్ట్లో పార్టిసిపేట్ చేసినందుకు ఆ అబ్బాయికి వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి? ఏమీ ఉండవు. మహా అయితే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఉంటే రావచ్చు, అది ఇద్దరికీ ఛాన్సెస్ ఉన్నాయి. ఫీమేల్కి మోర్ ఛాన్సెస్ ఉన్నాయి, మేల్కి అయితే ఏ ఛాన్స్ లేదు, వేరే లేదు, జీరో కాన్సిక్వెన్స్. సేమ్ యాక్ట్లో పార్టిసిపేట్ చేసిన ఫీమేల్కి తను ఎంత కేర్ తీసుకున్నా సరే తన పీరియడ్స్ వచ్చేదాకా ఒక డౌట్ ఉంటుంది, తను ఏమైనా కన్సీవ్ అయ్యానా అని.
పేరెంట్స్ వచ్చి క్లియర్ అయిపోతే నో ప్రాబ్లం, రాలేదా అనుకుందాం. అప్పుడు తను ప్రెగ్నెంట్ అయింది, 9 మంత్స్ ఒక బేబీని మోయటం అనేది చాలా పెద్ద టాస్క్. ఆడపిల్లలు అందరూ మోస్తుండొచ్చు కానీ మా మేలుకి అయితే లేదు, రెండు గుండెలు కొట్టుకుంటాయి ఆ శరీరం. సో ఇది రెండవది. డెలివరీ, మూడవది డెలివరీ అనేది చాలా పెద్ద సత్య బతికినంత పని. మేము అనలేదని ఆడవాళ్ళు అంటూ ఉండొచ్చు, పేరెంట్స్ అత్తమామలు అంటూ ఉండొచ్చు, బట్ మగవాళ్ళకైతే ఆ పెయిన్ లేదు. ఇలా మూడవ అతిపెద్ద కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి. నాలుగవది ఏంటి అని అంటే, కన్న తర్వాత ఎంతమంది అమ్మమ్మలు ఆయమ్మమ్మలు ఉన్నా బయాలజికల్ మదర్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చి పెంచాల్సిందే. అదొక పెద్ద టాస్క్. హైజీన్ మెయింటైన్ చేయాలి, ఏం తినాలి, ఏం తినొద్దు, ఎమోషన్స్ ఇవన్నీ ఉంటాయి. ఐదవది, కొన్నిసార్లు ఆ బిడ్డకే ఉన్న ప్రాబ్లం ఉంటే మొత్తం లైఫ్ అంతా పెంచాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇలా న్యాచురల్గా భయంకరమైన 5 నెగటివ్ కాన్సిక్వెన్సెస్, ప్లస్ ఫైనాన్షియల్లీ చాలా ఇబ్బంది అవుతుంది, అప్పుడు వర్క్ చేయలేదు కాబట్టి చాలా సపోర్ట్ కావాల్సి ఉంటుంది. అలాగే సోషల్లీ కూడా మదర్ని ఒక విధంగా ఉంటుంది, పిల్లలు లేని అమ్మాయిని ఇంకో విధంగా చూస్తుంది. సైకలాజికల్లీ చాలా డిస్టర్బెన్స్ ఉంటాయి. ప్రెగ్నెంట్ టైంలో చాలా కెమికల్స్ రిలీజ్ అవుతాయి, ఆ కెమికల్స్ ఏంటనేది సైంటిఫిక్గా మనకు తెలియదు పూర్తిగా. చాలా ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఉంటుంది, ఉన్న సైకలాజికల్ ప్రాబ్లమ్స్ పెరుగుతూ ఉంటాయి. ఇట్లా ఇన్ని రకాల నెగటివ్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అని తెలిసిన ఫీమేల్ ఆలోచన విధానం, ఇవేమీ లేవని తెలిసిన మేల్ ఆలోచన విధానంలో తేడా కదా. ఎందుకంటే ఇది మోర్ డేంజర్ సెక్స్లో పార్టిసిపేట్ చేసే. కాబట్టి ఈ ఫీమేల్ ఏం చేస్తుందంటే, మేల్ నుంచి ఇన్ని రకాల నెగటివ్ కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి కాబట్టి మేల్ నుంచి ఎమోషనల్ సపోర్ట్ కోరుకుంటూ ఉంటుంది. అది ఎవరైనా, ఏ జాతి అయినా, అది తెలుగు వాళ్ళైనా, ఇంగ్లీష్ వాళ్ళైనా, లేకపోతే బ్లాక్స్ అయినా, కొరియన్స్ అయినా, ఏ ఏజ్ అయినా, ఏ జనరేషన్లో అయినా, ఇవేమీ లేని లేవని తెలిసిన మేల్ ఎప్పుడు శరీరాన్ని కోరుకుంటారు. అందుకని మన పిల్లలు డేటింగ్లో ఉన్నామని, రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు చూస్తే ఆ అమ్మాయి ఎప్పుడు అతనితో హ్యాంగ్ అవ్వాలి, మాట్లాడాలి, లేకపోతే చాట్ చేయాలని చూస్తుంటే, ఈ అబ్బాయి ఎప్పుడు ప్రైవసీలోకి తీసుకోవాలని చూస్తుంటారు. ఆడపిల్లలు అంటే ఫీమేల్ శరీరాన్ని ఇచ్చేది అతని యొక్క ప్రేమ కోసం, మేల్ ప్రేమించేది ఆమె యొక్క శరీరం కోసం. ఐ లవ్ యూ అని ఎవరన్నా మగవాళ్ళు చెప్తే దానికంటే పెద్ద అబద్ధం ఈ భూమి మీద లేదు. అప్పటికి అతను నమ్ముతూ ఉండొచ్చు కానీ 2-3 సార్లు సెక్స్ అయిపోయిన తర్వాత చిరాకు వచ్చేస్తాను. లేదు, చాలామంది ఏం చేస్తారంటే, మీ భర్త వేరే తిరుగుతుంటుంది, సెక్స్ లేక తిరుగుతున్నాడు, నువ్వు వెళ్ళు అంటే ఈరోజు మేము కన్సీవ్ అవుతుంది, మళ్ళీ వేరే అవుతుంది. సెక్స్ ప్రొవైడ్ చేస్తే మగవాడు ఏమీ కలిసి ఉండడు. అలాగైతే అందరూ ప్రాస్టిట్యూషన్ ప్రేమించాలి కదా, ప్రాస్టిట్యూషన్ సెక్స్ ఇస్తున్నారు, మళ్ళీ వాళ్ళని ప్రేమించట్లే కదా. సెక్స్ ఉంటుంది డెఫినెట్లీ, కానీ సెక్స్ వల్ల కలిసి ఉండటం అనేది ఉండదు, ఫ్రెండ్షిప్ వల్లే కలిసి ఉంటారు. ఎనీహౌ, ఈ ఫీమేల్కి ఎమోషనల్ నీడ్ ఉంది కాబట్టి తను ఎమోషనల్గా ఫస్ట్ ఎవరి మీద డిపెండ్ అవుతుంది అంటే ఫాదర్ మీద డిపెండ్ అవుతుంది. పుట్టగానే తనకి కొంత జెండర్ ఐడెంటిటీ వచ్చిన తర్వాత తను ఫీమేల్ అని అర్థమవుతుంది. ఇవన్నీ కొన్ని అర్థమైన తర్వాత ఎమోషనల్లీ ఫాదర్తో అటాచ్ అవుతుంది. అందుకని తాడు అమ్మాయి చెప్తుంటే, సెకండ్ మ్యారేజ్ గురించి మాట్లాడుతుంటే, దీపికా గారు కదా, పాప బాబా అని అడిగాను. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. బాబాయితే ఒక విధంగా నేను డ్రైవ్ చేస్తాను, పాప అయితే ఒక విధంగా డ్రైవ్ చేస్తాను. సో ఎమోషనల్లీ ఫాదర్ సపోర్ట్ దొరికింది అనుకోండి, అమ్మాయి కొంత ఇన్సెక్యూరిటీ తగ్గి సెక్యూర్ ఫీల్ అవుతుంది. ఫాదర్ తర్వాత మేల్ సిబ్లింగ్, అది బ్రదర్ అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, అక్కడికి షిఫ్ట్ అవుతుంది. అక్కడ బ్రదర్ సపోర్ట్ కూడా దొరికింది అనుకోండి, ఇంకాస్త ఆమె ధైర్యంగాను ఇంకాస్త సెక్యూర్ ఫీలింగ్ వస్తుంది. ఆ తర్వాత పార్ట్నర్ మీదకి వస్తుంది, పార్ట్నర్ కూడా చక్కగా ఉన్నాడనుకోండి, ఇంకా ధైర్యంగా. ఆ తర్వాత సన్, కొడుకు మీద కూడా డిపెండ్ అవుతుంది. ఇలా టర్న్ అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో మనం సహజంగా అత్త కోడలు కొట్లాట్లు చూస్తుంటాం. ఏ అత్త కోడలు కూడా కలిసి ఉండలేదు భూమి మీద. అత్యంత మంచి అత్తగారు, అత్యంత చెడ్డ మంచి కోడలు కూడా కొట్టుకుంటారు. మన ఐశ్వర్యరాయ్ జయబాదురు కూడా కొట్టుకుంటారు వాళ్ళు. సో ఎందుకు అనంటే, ఈ అమ్మాయి తన కొడుకు మీద, అత్తగారు తన కొడుకు మీద ఎమోషనల్లీ కనెక్ట్ అయి ఉంది, అతను ప్రేమ కావాలి. కొత్త అమ్మాయి వచ్చింది, వాళ్ళ మధ్య సెక్స్ కూడా ఉంటుంది కాబట్టి అమ్మాయి తీసుకుపోతుందనేటువంటి ఇన్సెక్యూరిటీతో ఆమెలో నెగిటివ్ వెతుకుతూ ఉంటుంది, తెలియకుండానే జరుగుతుంది. అలాగే ఆడపడుచు వదిన, తన అన్న ప్రేమ తనకు కావాలి యాక్చువల్లీ, ఈ అమ్మాయి వచ్చింది వగలాడి తీసుకుపోతుంది అన్న ఫీలింగ్తో ఆమెలో నెగిటివ్ వెతుకుతూ ఉంటుంది, ఎందుకంటే ఆమె సెక్స్తో పట్టిపోతుంది. ఎవరికైతే తండ్రి ప్రేమ దొరికిందో, అన్న ప్రేమ కూడా దొరికి, భర్త ప్రేమ కూడా దొరికి, వాళ్ళకి కోడలతో పెద్ద కొట్లాట్లు ఉండవు. తండ్రి లేడు, అన్న కూడా లేడు, ఉన్నా పట్టించుకోలేదు, భర్త కూడా దారుణంగా టార్చర్ పెట్టాడు,
కొడుకు ఉన్నాడు, ఆ కోడలికి నరకం ఉంటుంది. ఈ అత్తగారు చాలా మంచిది, స్టిల్ నరకం ఉంటుంది. నలుగురు కొడుకులు ఉన్నారు, అప్పుడు కొంత డైల్యూట్ అవుతుంది. ఇప్పుడు మేము నలుగురు కొడుకులు, మా మదర్ ఎవరి మీద డిపెండ్ అవుతుంది, ఏ కోడల్ని తాచర పెట్టదు. అదే మా మదర్కి ఒకడే కొడుకు ఉంది, నా ఫాదర్ కనుక సరిగ్గా చూసుకోకపోయినట్లయితే ఆటోమేటిక్గా టార్చర్ ఉంటుంది. ఇది ఎక్కడైనా ఇంగ్లీష్ వాళ్ళు కూడా ఇదే ఉంటుంది, బ్లాక్స్ కూడా ఇదే ఉంటుంది, అండ్ అరబ్ కంట్రీలో వాళ్ళు కూడా ఇదే ఉంటుంది. సో ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంది, వాళ్ళిద్దరు మంచి వాళ్ళే, బట్ యాంగర్ ఇష్యూస్ ఉంది. కౌన్సిలింగ్కి వచ్చారు, చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏంటంటే కొట్టేసుకుంటున్నారు, రక్తం కారేలాగా ఇద్దరు కొట్టుకుంటున్నారు. అబ్బాయి ADHD ఉంది, ఈ అమ్మాయికి యాంగర్ ఉంది. అబ్బాయి తీసుకున్నాడు, ఈ అమ్మాయి తీసుకుంది. ఇష్యూ ఏంటి అని అంటే అబ్బాయికి 5 అక్కలు ఉన్నారు, తల్లి ఉంది, ఫాదర్ లేడు. ఈ 5 అక్కలు తల్లి 6 యొక్క ఎమోషనల్ సెక్యూరిటీ కోసం ఈ పిల్లోడి మీద డిపెండ్ అవుతారు. ఎప్పుడు ఈ పిల్లోడితో ఎవరో ఒకరు మాట్లాడుతూనే ఉంటారు. మాట్లాడుతున్న క్రమంలో ఈ అమ్మాయిని పాయింట్ చేస్తూనే ఉంటారు. ఈ అమ్మాయి పట్టుకుపోతుంది కదా, ఆ అమ్మాయి ఎవరన్నా చనిపోయినప్పుడు డ్రెస్ చేసుకొస్తే ఇక్కడ ఎట్లయితే చీరతో రావాలి, చీరతో వస్తే ఈ చీర ఎందుకు కట్టుకున్నావు, ఇక్కడ నడుము కనిపిస్తుంది, ఇట్లా స్టెప్స్ ఎందుకు పెట్టుకున్నావు, ఇలా ఎందుకు చేసావు, పక్క పాపిడి ఎందుకు తీసావు, బొట్టును పైకి ఎందుకు పెట్టుకున్నావు, ఇటువంటి ప్రతిదీ ఎవరో ఒకరు పాయింట్ చేస్తూనే ఉంటారు. ఎవరో ఒకరు ఇన్సెక్యూరిటీతో అబ్బాయితో మాట్లాడుతుంటే ఇక లైఫ్ కుదరట్లేదు. ఆ క్రమంలో నేను ఇలా ఉంది, ఇది పాయింట్, మీ ఇద్దరు మంచి వాళ్ళైనా ఈ క్రమంలో ఉండాలంటే. అమ్మాయి లాస్ట్కి ఏం చేసిందంటే, అప్పుడు ఉమెన్ ప్రొటెక్షన్ సెల్కి వెళ్తానంది, అతని మీద కోపంతో వెళ్ళింది. అక్కడ ఉన్నటువంటి సైకాలజిస్టులు ఏం చేశారంటే తెలిసి, అక్కడ ఏమైందంటే ఈ లేడీ సైకాలజిస్టులు సహజంగా ఫీమేల్కి ఫీమేల్ మీద కొంత ఈర్ష్య ఉంటుంది బికాస్ ఆఫ్ ఈ ఇక్కడ ఉన్న ఇన్సెక్యూరిటీ. వాళ్ళు ఎప్పుడూ ఏం చేస్తారంటే మేల్ మంచిగా వాళ్ళ మీద తెలియని సాఫ్ట్ కార్ను ముందు ఏర్పాటు చేసుకుంటారు. ఇప్పుడు మా ఫ్రెండ్ ఒక ఆవిడ ఉంది, వైజాగ్ ఉంటుంది ఆవిడ. నేను ఒకసారి మాట్లాడుతున్నప్పుడు ఒక ఇష్యూలో వచ్చినప్పుడు, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని బాత్రూమ్ నుంచి నగ్నంగా బయటకు గుంజి కొడితే అత్త అడపడుచు ముందు ఆ అమ్మాయి అవమానం భరించలేక సూసైడ్ చేసుకుంది అని న్యూస్. అదే నేను ఆ అమ్మాయి మాట్లాడుతుంటే నేను అన్నాను, అంత దారుణంగా ఎట్లా బిహేవ్ చేస్తాడు అని. ఆవిడ ఏమందంటే, అంత దారుణంగా బిహేవ్ చేసాడంటే అంతగా ఆమె టార్చర్ పెట్టి ఉంటుంది. ఇద్దరికీ తెలియదు యాక్చువల్గా, కానీ ఆమె కంక్లూషన్ ఏంటి, మేల్ మీద ఒక సాఫ్ట్ ఎదుక్కుంటుంది, నేను మెయిల్లో తప్పు ఎదుగుతున్నాను. అలా ఈ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్లో ఉన్నటువంటి ఫీమేల్ ఏం చేశారంటే, నువ్వు అడ్జస్ట్ అవ్వాలి అది అన్నారు, అతన్ని పిలిచారు, ఏదో కౌన్సిలింగ్ ఇచ్చి ఒక పిల్లోని కంటే మీరిద్దరు కలిసిపోతారు అన్నారు. బిడ్డ ఉంటే కలిసి, నేను కూడా సూపర్ ఆర్డినేట్ గోల్ ఉంటే కలుస్తారని చెప్తాను నేను. అదేంటి, అది ఏమన్నా ఇల్లు పెట్టుకోండి లేకపోతే ఇంకోటి పెట్టుకోండి, పిల్లలు ఉంటే అప్పుడు, కానీ పిల్లల్ని వెంటనే కనమని చెప్పాలి. సరే అనుకున్నారు, వాళ్ళు ఏదో ఐడియా ఇచ్చారు, ఒక ఇల్లు కూడా తీసుకున్నారు ఇద్దరు కలిసి, కన్సీవ్ అయ్యింది. వాళ్ళ ప్రయత్నం సక్సెస్ అయ్యేదో పేద పక్కన, ఈలోపు కరోనాతోనే అబ్బాయి చచ్చిపోయాడు. 3 months 4 months ఎంతో ఉంది అమ్మాయి, డెలివరీ అయిన ఒక పాప పట్టింది చూడండి. సో కాబట్టి మనం ఎప్పుడైనా ఒక సొల్యూషన్ ఇచ్చేటప్పుడు ఏంటంటే మోర్ ప్రాబ్లంలు తోసేది ఇవ్వకూడదు. కొంత ఇద్దరు అండర్స్టాండింగ్ ఏర్పరచుకున్నారు అంటే విడిపోయే అవకాశాలు ఉన్నాయనేది ఎప్పుడు కూడా మన మైండ్లో ఉండాలి. పడిపోయినా నిలబడేలాగా మనం ఇవ్వాలి. వాళ్ళకి తెలియక ఏం చేశారంటే అక్కడ విడిపోలేదు కానీ చనిపోయాడు అతను. స్టిల్ ఇట్లా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనము ఫీమేల్ ఎందుకు ఎమోషనల్లీ అటాచ్ అవుతుంది అని అంటే తనకి ఒక సెక్యూరిటీ కావాలి. ఈ క్రమంలో తను ఏం చేస్తాను చూసామంటే, మనము మేల్ ఎక్కడికన్నా ఇప్పుడు నేను కాకినాడ లేకపోతే ఇంకెక్కడికో వెళ్ళి వచ్చిన తర్వాత నా వైఫ్కి ఏమైనా చెప్పాలంటే 2 minutes నుంచి 10 minutes ఫినిష్ చేసేసి నా పనికి వెళ్ళిపోతాను. నార్మల్ మేల్ అయితే క్రికెట్ చూడటమో న్యూస్ చూడటమో మొబైల్ పెట్టుకుని లేకపోతే వాట్సాప్లో చాటింగ్ కూడా చేస్తాను. ఫీమేల్ 1 hour వెళ్ళొచ్చిందంటే 3 hours చెప్తుంది, నేను వెళ్ళాను ఆటో కూడా రాలేదు తెలుసా, ఇంకోటి ఆపాడు, కోటి ఎంత అంటే 80 అన్నాడు, నేను 30 ఇస్తానంటే రాలేదు, ఇట్లా చెబుతూనే ఉంటుంది. ఇందాకే చాలామందికి ఇందాడు ఇద్దరు ఫీమేల్ ఆడపిల్లకి మాట్లాడాలి, మాట్లాడకపోతే కనీసం పోట్లాడాలి, పోట్లాడినా వాళ్ళ సాటిస్ఫాక్షన్, పోట్లాడ కూడా పోట్లాడలేదు మరీ దారుణంగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి కొన్ని న్యాచురల్గా వచ్చిన అంశాలు ఉన్నాయి కాబట్టి అమ్మాయి ఇండిపెండెంట్ కాలేకపోతూ ఉంటుంది. మ్యారేజ్ అయింది, స్టిల్ రిలేషన్లో ఉంది, అతను డాక్టర్, అతని యొక్క చాట్ మొత్తం ఇంకొక అమ్మాయి ఈమెతో చాట్ చేసి ఇంకో అమ్మాయి చూస్తుంది. యాక్చువల్గా అతను ఇంకో అమ్మాయితో కూడా ఉన్నాడు, అమ్మాయి జస్ట్ నర్స్, వాళ్ళ దగ్గర పనిచేసే నర్స్. ఈ అమ్మాయి పరువు పోయినట్టు అయిపోయి డిప్రెషన్కి వెళ్తాడు, స్టిల్ అతను మ్యానిపులేట్ చేస్తూనే ఉన్నాడు. ఈ అమ్మాయి కూడా అతన్ని ఎమోషనల్ కాదని లేకపోతుంది, అంతా అయిపోయిన తర్వాత నాకు వద్దా అనిపిస్తుంది, కానీ ఆ టైంలో మాత్రం అతను లొంగిపోతుంది. అప్పుడు చెప్పింది ఏంటి అని అంటే, ఫస్ట్ మీ లైఫ్ని డిజైన్ చేసుకోండి, ఇతను బదులు వేరే అబ్బాయి కాదు,
చాలామంది చేసే పొరపాటు అండి. ఇతను మోసం చేశాడు, వేరేవాడు మంచి మగవాళ్ళు మంచి వాళ్ళు ఉండరు నాతో సహా. జంతువు మగవాడు ఉంటే జంతువుతో పోలిస్తే ఒక 1 కిలోమీటర్ అవతల చెడ్డతనంలో మగవాడు ఉంటాడు. ఈ కాంటెక్స్ట్లో, వేరే కాంటెక్స్ట్లో ఉండవచ్చు మంచిగా, బట్ రిలేషన్షిప్ కాంటెక్స్ట్లో మంచి మగవాళ్ళు అంటూ ఉండరు. ఒకరిద్దరు ఏదో తెలియకో క్రేజీగాను, లేకపోతే ఏదో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి రామాయణానికో లేకపోతే ఇంకో దానికో మతానికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఒకరిద్దరు ఉండొచ్చేమో తప్ప మగవాళ్ళు మంచి వాళ్ళు అంటూ ఉండరు. కాబట్టి కంప్లీట్గా నువ్వు డిపెండ్ అయితే మగవాడు ఏం చేస్తాడంటే తన వేలు మీ కంట్లో పెడతాడు, మీ వేలు తన నోట్లో పెట్టమని అడుగుతాడు. ఒక ఆవిడ అంది, తను జాబ్ చేస్తే తన హస్బెండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, తను హెల్త్ బాగలేదు స్టిల్ వెళ్ళొచ్చింది, వచ్చిన కొడుకు వండిపెట్టింది, భర్త వస్తాడని వండిపెట్టింది, అతను 11 o'clock ఇప్పుడు వచ్చాడు, వచ్చిన తర్వాత నేను తినేసేసానని చెప్పాడు, నేను ఇంత బాగోపోయి నేను వండాను, రాత్రిపూట దగ్గుతుంటే దరిద్ర ముఖం నిద్రపోనివ్వాలి అని తిట్టాడు. దగ్గడం కూడా తప్పేనా సార్? దగ్గటం తప్పు కాదు, నువ్వు భార్య అయ్యి తగ్గటం తప్పు. ఒకవేళ నువ్వు వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని ఈ అబ్బాయే నీ కొలీగ్ అయి ఉండి ఈ విధంగా దగ్గుతున్నప్పుడు అతనికి తెలిస్తే మార్నింగ్ కల్లా దగ్గుమందు ఫ్రూట్స్ అన్నీ పట్టుకుని వచ్చేస్తాడు. అక్కడ ఎవరున్నా అంతే, ఎందుకంటే కొన్ని జెండర్ డిఫరెన్సెస్ ఉన్నాయి, వీటిని యాక్సెప్ట్ చేసుకుని ఇతను మాత్రమే చెడ్డోడు అనుకుని వేరేవాడు మంచోడు అనుకుంటాడు. ఒక అడ్వకేట్ ఉంది, చాలా ఆమె చాలా పెద్ద అడ్వకేట్, వాళ్ళ ఫాదర్ కూడా చాలా పెద్ద ప్రొఫైల్ ఉంది. ఆ ప్రొఫైల్ని వాడుకుంటానికి ఒక అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ లవ్ చేసుకున్నాడు, ఇద్దరు పెళ్లి చేసుకున్నాడు, ఒక కొడుకు, తనకు కావాల్సింది అయిపోయిన తర్వాత తను ఇంకో అమ్మాయితో ఉంటున్నాడు, వీళ్ళిద్దరు వేరే వేరే ఉండిపోతున్నారు, కొడుకు ఈమెతో ఉంటున్నాడు. కొంతకాలం తర్వాత ఈమెకు తన కొలీగ్తో రిలేషన్ ఏర్పడింది, కొలీగ్ కూడా తన భార్య అమెరికాలో ఉంటుంది, వాళ్ళకి ఏదో గొడవలు ఉన్నాయి, కూతురు కూడా భార్యతో ఉంటుంది, వీళ్ళిద్దరు రిలేషన్లు ఉన్నారు. ఆ భార్య అమెరికా నుంచి వచ్చింది, వచ్చినప్పుడు ఏదో ప్రాపర్టీస్ రిజిస్ట్రేషన్లు ఉంటాయి కదా, వెళ్తున్నప్పుడు ఈమె ఇన్సెక్యూరిటీతో కాల్ చేసేస్తూనే ఉంటారు కదా సహజంగా, చేస్తుంటే అతను ఏం చేశాడు, బ్లాక్ చేస్తాడు. చేయొద్దని చెప్పాడు కానీ ఈమె మనసు ఆగదు కదా, బ్లాక్ చేస్తాడు. నేను ఇట్లా ఉంటే పనిలో ఉంటే చేస్తావు అది ఇది అన్నాడు. ఇలా ఈమెకి ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఎక్కువైపోయి మళ్ళీ వచ్చినప్పుడు ఆమె ఏమందంటే, సార్ నేను డైవోర్స్ తీసేసుకుంటా, అతన్ని కూడా డైవోర్స్ తీసేసుకుని పెళ్లి చేసుకున్నాను, రేపొద్దున మీరు పెళ్లి చేసుకుని మళ్ళీ మీరు ఇంతే ఉంటుంది, ఏదో ఒక విధంగా జరిగింది కంటిన్యూ చేయండి, లేకపోతే దాని నుంచి డ్రాప్ అవ్వండి అంతే. అంతేగాని ఏదో నువ్వు ఇంత ప్రేమించిన వాడి దగ్గరే ఇది ఉండదు, అప్పుడు ఇతను మాత్రం ఉంటాడని ఏముంది, మళ్ళీ మీకు కొట్లాట్లు వస్తాయి, పెళ్ళి అవ్వగానే ప్రేమ చచ్చిపోతుంది. కలిసి ఉంటారు ప్రేమిస్తారని పెళ్లి చేసుకోవద్దు, మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్తోని ఒక టాస్క్ని చేసుకుని చక్కగా చేసుకుని. అంతేగాని ఈ ఎక్స్పెక్టేషన్, ఒక మంచి వ్యక్తి నేను పెళ్లి చేసుకుంటే బాగుంటుందనే ఎక్స్పెక్టేషన్ వల్ల అది ఎప్పుడైతే డ్యామేజ్ అయిందో అప్పుడు వీళ్ళు ఇంకో మంచి వ్యక్తి ఉంటాడేమో అని పొరపాటు పడుతున్నారు. అలాగే ఇది అంటే ఏంటంటే, ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఫీమేల్కి ఆల్ మేల్స్ ఆర్ సేమ్ ఇంక్లూడింగ్ యువర్ పార్ట్నర్, యువర్ పార్ట్నర్ ఒక్కడే చెడ్డోడు కాదు, బయట ఉన్నాడు కాబట్టి వాడు మంచిగా బిహేవ్ చేస్తున్నాడు, వాడు వల్ల పడొద్దు. ఇంటి కుక్క కరిసిందని బయట కుక్కల బారిన పడొద్దు, ఇంటి కుక్క మరీ దారుణంగా ఉంటే బ్రేక్ చేసుకో కాదనట్లేదు. అలాగని వీడిని చెడ్డ చేయడానికి వాడు మంచి చెడు చేసుకోవద్దు. ఒక ఫీమేల్ వెళ్ళి మేల్ దగ్గరికి వెళ్ళి నీవు తప్ప నాకెవరు దిక్కులేదని ఎప్పుడూ ఏడవకూడదు, అలా ఏడిస్తే వాడికి అనుకో. అలాగే కొంతమందికి విపరీతమైనటువంటి కోపం వచ్చేస్తుంటాడు, నేను అన్న నేను ఏ తప్పు చేయందని ఎందుకు పడాలి ఎందుకు పడాలి అంటూ ఉంటాను. ఇక్కడ కూడా అదే, ఇక్కడ ఏం చేశాను అక్కడ ఆ గ్లోరిఫికేషన్ తగ్గించాను. ఇక్కడ కూడా అంతే, వీ ఆల్ ఆర్ క్రిమినల్స్, మనం కూడా క్రిమినల్స్, సాఫ్ట్ క్రిమినల్స్, మనము అబద్ధాలు చెప్పాము, మనము కొన్నిసార్లు తెలుసు తెలియక పొరపాట్లు చేశాం, తప్పులు కూడా చేశాము. నీ ఏ తప్పు లేనప్పుడు వాళ్ళల్లా తిట్టారో అని నువ్వు ఇంత అడుగుతున్నావు, నువ్వు తప్పు చేసినప్పుడు ఎవరు ఏమనకపోయేసరికి నేను తప్పు చేసిన ఎందుకు ఎవరు ఏమనలేదు సార్ అని అడగట్లేదు కదా. సో మనలాగానే వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు, అండ్ వాళ్ళకి ఈర్ష్యా ద్వేషాలు ఉంటాయి, వాళ్ళు కూడా చేస్తారు. ఒకవేళ వాళ్ళతో బాగోలేదనుకోండి దూరం ఉండండి అంతే, ద్వేషించవద్దు, ద్వేషించడం వల్ల మీ హెల్త్ డ్యామేజ్ అవుతుంది కదా. ఒక అమ్మాయి తను 27 ఇయర్స్ మ్యారేజ్ కాలేదు, సైకాలజీ వాళ్ళ సైకాలజీ సార్ దగ్గరికి వెళ్ళింది, ఆమె మెడికల్ లేదో ఫిజియోథెరపీ అది చేసింది, వాళ్ళ సార్ అని ఇంకా పెళ్ళి కాలేదా అని అడిగాడు, వచ్చి గోల చేసేస్తుంది, పెళ్లి చేసుకోకపోవడం కూడా నేరమేనా? అతనికి నేరమో కాదో తెలియదు, నీకు మాత్రం నేరమే అది. ఇప్పుడు నువ్వు 8:30 కాకుండా 10:00 వెళ్తే బ్రేక్ఫాస్ట్ చేసావా అని అడుగుతాడు అతను, చేయలేదనుకోండి బ్రేక్ఫాస్ట్ చేయకపోవడం కూడా నేరమా అని మీరు అడగట్లే, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ చేయకపోవడం ఇన్ఫీరియర్ కాదు మీకు, పెళ్లి చేసుకోవటం మీకు ఇన్ఫీరియర్. సహజంగా 25 అయిన తర్వాత కొంత ఎంక్వైరీ చేసే క్రమంలో అడుగుతారు, ఆ అడిగిన దానికి నువ్వు బాగా ఇన్ఫీరియర్ అయిపోయావు, నన్ను ఏదో పాయింట్ చేస్తున్నాడు అనుకుని వచ్చి నువ్వు ఇంత రగిలిపోతుంది. ఒకవేళ నీకు 23కే పెళ్ళి అయి ఉంటే ఇంకో అమ్మాయి 27 ఇయర్స్ అమ్మాయి పెళ్లి కానుంటే నువ్వు కూడా అదే క్వశ్చన్ ఇస్తావు.
మనం ఏమనుకుంటున్నాం అంటే మన వైపు వివక్షగా ఆలోచించడం వలన మనం మంచోళం, వాళ్ళందరూ చెడ్డోళం, మనం కూడా మంచోళం కాదనే విషయం ఎప్పుడైతే అర్థమైందో అంత కోపం రాదు. అలాగే ఆల్ మేల్ సేమ్ అనే విషయం లాజికల్లీ ఏ ఫీమేల్కి అయితే అర్థమవుతుందో అప్పుడు అంతగా డిపెండ్ అవ్వదు. డిపెండ్ అయినా కొంత లిమిట్ వరకు ఉండి మళ్ళీ తను ఎప్పటికప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చేసేలాగా ఉంటుంది. మనకు ఏడు పెంకులు ఆట ఆడేవాళ్ళం చిన్నప్పుడు, అక్కడ దాకా వెళ్ళి ఆడు వచ్చేలోపు మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంటాం. అట్లా ఆడాలి తప్ప లైఫ్ అంతా గేమే తప్ప ఎవరిని నమ్మినా మోసపోవటమే. ఎవరి చేతిలోనూ మీ హ్యాపీనెస్ కంప్లీట్లీ పెట్టొద్దు, ఎవరి చేతిలోనూ పెట్టొద్దు. పెట్టినా వాళ్ళు మోసమే చేస్తారు, ఎందుకంటే ఇప్పుడు బాగానే ఉంటారు, పెర్సెప్షన్ మారిపోతుంది. ఎందుకంటే మేలు తొందరగా మారిపోతుంది, తనకే నష్టం లేదు కాబట్టి మల్టిపుల్ రిలేషన్ లేకపోతే ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోవటం అనేది న్యాచురల్లీ సహజం. కానీ మన కల్చరో ఇంకోటో ఇంకోటో లేకపోతే కంపెన్సేషన్ పే చేయాలని కలిసి ఉంటారు. ఈ విషయం అర్థం కావాలి తప్ప వాడు మంచోడు కాబట్టి నాతో కలిసి ఉన్నాడు అనుకోవద్దు. కాబట్టి ఈ విషయాలు పూర్తిగా అర్థమైనట్లయితే వాళ్ళు కంప్లీట్గా డిపెండ్ అవ్వకుండా ఉంటారు. కొంత అయితే డిపెండెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. ఫీమేల్ అదే ఇందాక మాట్లాడుతూ చెప్పాను, వాళ్ళు మార్చే ప్రయత్నం చేయకండి. వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయి, ఎందుకంటే బయలాజికల్లీ పీరియడ్స్ ఉంటాయి. ప్రెగ్నెంట్ అప్పుడు డిప్రెషన్ ఉంటుంది, డెలివరీ ద్వారా డిప్రెషన్ ఉంటాయి, మెనోపాజ్ ఉంటుంది, ప్రీ మెనోపాజ్ సింప్టమ్స్, సర్జికల్ మెనోపాజ్, అలాగే వచ్చేసి బ్లీడింగ్ అయ్యేటప్పుడు ఇచ్చేటువంటి హార్మోనల్ సపోర్ట్ ఏదైతే డాక్టర్స్ ఇస్తారో, మెరీనా లూప్ అని కొత్తగా వచ్చింది అవి ఉంటాయి. తర్వాత ఐయుఐ ఐవీఎఫ్ మెథడ్ ద్వారా పిల్లలకి అనేటప్పుడు ఇచ్చేటువంటి హార్మోనల్ సపోర్ట్, ఎక్కువ ఎగ్స్ రిలీజ్ అవడం కోసం, ఇవన్నీ మానసికంగా చాలా డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ మేల్ చాలా సేఫ్ ఉన్నాడు, మేల్ లాగా ఫీమేల్ ఎప్పటికీ ఆలోచించలేదు. ఆమెను మార్చే ప్రయత్నం చేయకండి, ఆమెను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మేల్ ఎంపతితోని ఫీమేల్ని అర్థం చేసుకున్నట్లయితే కొంతవరకు వాళ్ళు చూడగలుగుతారు. ఫీమేల్ కూడా పాపం ఫీమేల్ని అర్థం చేసుకో, అది కూడా ఒక ఇబ్బంది. ఎందుకంటే ఈ విషయాలు తెలియక ఫెమినిస్ట్లు కూడా అర్థం చేసుకోవచ్చు చాలామంది. ఫెమినిజం అంటే పోట్లాడటం అని, ఫెమినిజం అంటే ఈక్వల్ రైట్. ఫెమినిజం మేల్కి ఆపోజిట్ కాదు, ఈక్వల్ రైట్. కానీ కొంతమంది ఫెమినిజం అంటే మేల్తో మేల్ని అసహించుకోవడమే ఫెమినిజం అనుకుని వాళ్ళు కూడా మళ్ళీ లొంగిపోతుంటారు. ఈవెన్ ప్రాస్టిట్యూట్స్ కూడా ఎంతోమంది దగ్గర ఉన్న లాస్ట్కి రిక్షాతను ఆటో డ్రైవరు మ్యానిపులేట్ చేసేస్తుంటారు. ఇంత కష్టపడి తెచ్చిన డబ్బు వాడు తీసుకుపోయి తాగేస్తాడు, ఏదో మాటలు చెప్తారు చేస్తుంటారు. ఈ లాజికల్లీ అర్థమైతే కొంతవరకు అది పూర్తిగా కూడా కొంతవరకు వాళ్ళు బెనిఫిట్.